करीमनगर उम्मडि जिल्ला त्रिवर्णमैंदी त्रिवर्ण पताकाल रेपरेपलतो मुरिसिपोयिंदी तेलंगाणा जातीय समैक्यत वज्रोत्सव संबरं अजरामा विरिचितमै देशभक्ति तरंगं नरनराना उप्पोंगिंदी मुव्वन्नेल पताकालतो मूडु रंगुलनु संतरिंचुकोनी देशभक्तितो प्रति मनस्सु पुलकरिंचिंदी जनगणमन अंटू जातीय गीतंतो प्रारंभमै जय हे जय हे जय 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 हे अंटू पुलकिंचिपोयिंदी जय तेलंगाणा जय जय तेलंगाणा अंटू निनादालतो मारुमोगिपोयिंदी। करीमनगर उम्मडि जिल्ला व्याप्तंगा जातीय समैक्यता वेडुकलु ना भूतो ना भविष्यत्तु अन्नट्टुगा कोनसागायी। सेप्टेंबर 17 वेळ पल्ले पट्टणं तेडा लेकुंडा जातीय पताकालु रेपरेपलाडायी। रजाकाल राचरिकपु व्यवस्थकु चरमगीतं पाडिन रोजु सेप्टेंबर 17 अनि रामगुंडं एम्मेल्ये पेद्दपल्लि जिल्ला टीआरएस पार्टी अध्यक्षुडु कोरुकंटि चंदन अन्नारु। गोदावरी खंडिलोनि एम्मेल्ये कार्यालयंलो जातीय जेंडानु आयन आविष्करिंचारु। मुख्यमंत्री केसीआर सूचन मेरे को राष्ट्र व्याप्त समैक्यता वज्रोत्सव घन जरूर चंदर तेलिपारु। तेलंगाना मलिदश उद्यम में मुख्यमंत्री केसीआर पिलुपु मेरे को सकल जनलु सम्मेलनलो पाल्गोनी स्वराष्ट्रम साधिंचुकोवडं जरिगिंदनी गुर्तुकु चेशारु। राष्ट्र व्याप्त मूड रोजुल पाटु अत्यंत वैभवंगा वज्रोत्सव वेडुकलु निर्वहिंचुकोवडं जरुगुतुंदन्नारु। इंदुलो भागंगा समैक्यता दिनोत्सवान्नि नियोजकवर्ग व्याप्तंगा निर्वहिंचुकोवडं जरुगुतुंदन्नारु। इंदुलो पाल्गोन्न प्रति ओक्करिकि उद्यमाभिवंदनालु तेलियजेस्तुन्नट्लु चंदर तेलिपारु। गौरव मुख्यमंत्री केसीआर गारि नेतृत्वंलो तेलंगाण राष्ट्र समिति प्रारंभं चेसिन तर्वात ప్రజలందరిని కూడా ఒక్కతాటిపైకి తెచ్చి అంతకుముందు చాలా మంది అమరులై ఉద్యమాన్ని సజీవంగా ఉంచినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఈసారి రాకపోతే ఇక ఎన్నడూ కూడా ఏర్పడదు। ఈ యొక్క సమైక్య పాలనలో ప్రజలందరూ కూడా విముక్తులు కావాల్సిందని తెలంగాణ వచ్చుడా కేసీఆర్ వచ్చుడా అనే ఒక గొప్ప నినాదంతోని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభం చేస్తే ప్రజలందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది। కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా జాతీయ సమైక్యత వేడుకలు ఘనంగా కొనసాగాయి। గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులు జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు। మొదటగా ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కేత్రెడ్డి వనిత, తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ కనకయ్య, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రమోద్ రెడ్డి, ఆర్టీఓ కార్యాలయంలో డీటీసీ మామిళ్ళ చంద్రశేఖర్ గౌడ్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు। అంతకుముందు టీఎన్జీఓ ఎల్ఎండీ యూనిట్ అధ్యక్షులు పోలు కిషన్ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో ఈఎన్సీ శంకర్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మారం జగదీశ్వర్, డీటీసీ చంద్రశేఖర్ గౌడ్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు। నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా దొడ్డి కొమరయ్య ఆత్మ బలిదానంతో సాయుధ పోరాటం ప్రారంభమైందన్నారు। కాసిం రజ్వి తన సైన్యంతో అనేక దురాగతాలకు పాల్పడుతూ మహిళలను అనేక చిత్ర హింసలకు గురిచేశారని గుర్తు చేశారు। 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న ఆనాటి భారతదేశ ఉపప్రధాని హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో విమోచనం నుండి భారతదేశంలో విలీనమైందని వివరించారు। జాతీయ సమైక్యత దినోత్సవం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుపుకోవడం అన్నది చాలా ఆనందదాయక విషయం। ఆనాడు తెలంగాణకు భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 17 నాడు వచ్చినా కూడా తెలంగాణ అన్నది నిజాం ప్రభుత్వ ఆధీనంలో ఉండేది। ఆనాడు ఎంతో మంది అమరవీరుల పోరాట ఫలితంగా తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రము సెప్టెంబర్ 17 నాడు ఏర్పడింది। ఆనాడు అమరవీరులందరికీ నివాళులు అర్పించడానికి ఈ రోజు ఇక్కడ సమాయత్తం కావడం జరిగింది। తెలంగాణ రాష్ట్ర జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ 17th ను ఇలా సమైక్యత జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకోవడం ఇలా చాలా మంది తెలంగాణ వాదులకు తెలంగాణ బిడ్డలకు ఇలా సంతోషాన్ని ఇచ్చింది। మన గౌరవనీయులు కేసీఆర్ గారు 75వ వజ్రోత్సవ సందర్భంగా మన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జరుపుకోవడం ఇలా చాలా ఆనందంగా ఉంది। ఆనాడి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే ఆ రోజు చేసిన సందర్భాన్ని ఇలా గుర్తు చేసుకుంటాం। మొదటి అమరుడు
దొడ్డు కొమరేక అంకలి చాకలైనామ కాంచలి కర్నా జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది చాలా ఏంజో సంఘం ఆ రోజు ఒక అనుకొని ఇక్కడ అమరవీరుల స్తూపాన్ని కట్టడం చాలా మంది అన్నారు ఇది ఎవరి కొరకొడుతారు అమరవీరుల స్తూపం అన్నారు తెలంగాణ కొరకు పోరాడిన ప్రతి ఒక్కరికి ఈ స్తూపాన్ని కడుతున్నాం అని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా ఆ స్తూపం కట్టిన తర్వాత మొట్టమొదటి మనం అధికారికంగా ఇలా తెలంగాణ అటు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల వ్యాప్తంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట జాతీయ పతాకాన్ని మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత ఆవిష్కరించి గౌరవ వందనాన్ని సమర్పించారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ యాకన్న, తెలంగాణ చౌరస్తా వద్ద బీజేపీ మండల అధ్యక్షులు కడారి అశోక్రావు, శ్రీవాణి జూనియర్ కళాశాలలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను కళాశాల డైరెక్టర్ రేకులపల్లి సుష్మ ఆవిష్కరించారు. శ్రీవాణి జూనియర్ కళాశాలలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల గురించి సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు నేటి విశిష్టతను వక్తలు వివరించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలపై మూడు రంగుల త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నూనేటి సంపత్, వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ కొట్టె సుజాత రవీందర్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అనుపమ, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజవర్ధన్, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, వ్యవసాయ కార్యాలయంలో ఏవో నాగార్జున, పశువైద్య కేంద్రంలో పశువైద్యులు సురేష్, స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచు ఆడిపు శ్రీదేవిరాజు, ఆయా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో ప్రిన్సిపల్లు ప్రధానోపాధ్యాయులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల వ్యాప్తంగా జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పుట్కూరి వెంకటరమణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని సమర్పించారు. సెప్టెంబర్ 17 అంటే రజాకాల రాచరికపు వ్యవస్థకు చరమగీతం పాడిన రోజని వెంకటరమణారెడ్డి అన్నారు. నైజాంల నుంచి నైజాం వారి యొక్క పాలన నుంచి విముక్తి కలిగిన రోజుగా ఈ రోజును మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి జాతీయ సమైక్య వజ్రోత్సవాలని జరుపుకుంటున్నటువంటి సందర్భం. ఈరోజు ఇల్లంతకుంట మండలంలో 33 గ్రామ పంచాయతీలలో, ప్రభుత్వ ఆఫీసులలో, అదేవిధంగా ఈరోజు మండల ప్రజాపరిషత్ ఆఫీసులో మరి జెండా ఎగురవేయడం జరిగింది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మూడు రోజుల పాటు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆయా ప్రభుత్వ శాఖలతో పాటు ప్రధాన పార్టీల ఆధ్వర్యంలో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు జెండా ఆవిష్కరించగా పోర్తుగల్ మార్కెట్ కమిటీలో చైర్మన్ సీలం జానాపై, పోర్తుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, వివేకానంద విగ్రహం వద్ద బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తీకరెడ్డి, కాంగ్రెస్ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ పతాకాలను ఆవిష్కరించి సమైక్యత వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు, పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు, గ్రామాలలో సర్పంచులు జెండాలను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. ప్రభుత్వ కార్యాలయాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం చేశారు. పోలీస్ స్టేషన్లో సీఐ రామచంద్రరావు, మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ రాజేశ్వరరావు, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజేశ్వరి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మమతా ప్రసాద్ జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అదేవిధంగా పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలు ఘనంగా కొనసాగాయి.
బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అభిలాష్, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కత్తిరపాక కొండయ్య, బోయిన్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గుంటి లతాశ్రీ, మండల విద్యా వనరుల కేంద్రంలో విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు, వెలుగు కార్యాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో అధ్యక్షులు గుడి రవీందర్రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.